ఐదు రోజుల ఏవియేషన్ షో 3 రోజుల ముచ్చటగా మారింది. రాత్రికి రాత్రే ఫ్లైట్స్ అన్ని వెళ్లిపోవడంతో విజిటర్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉన్న ఫ్లైట్స్ చాపర్స్ లోకి కూడా సందర్శకులను అనుమతించకపోవడంతో షో కళ తప్పింది. దీనిపై మా కరెస్పాండెంట్ రవి స్పెషల్ రిపోర్ట్. 5 రోజుల పాటు జరగాల్సినటువంటి ఏవియేషన్ షో 3 రోజుల ముచ్చటగా మారిపోయింది. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి ఎగ్జిబిషన్ 3 రోజులకే బోర్ కొట్టే పరిస్థితి తీసుకొచ్చింది. ఇక్కడ విజిటర్స్ అంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు మేజర్ ఫ్లైట్స్ అన్నీ కూడా 2 రోజులకే తిరిగి వెళ్ళిపోవడంతో ప్రస్తుతం మనం చూసుకోవచ్చు బేగంపేట ఎయిర్పోర్ట్ అంతా కూడా చాలా ఖాళీగా కనపడతా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఏవియేషన్ షోలో హైలైట్గా నిలుస్తున్నటువంటి ఎయిర్ బస్ అది నిన్న నైటే వెళ్ళిపోయింది. ఇక్కడ విజిటర్స్ చాలామంది కూడా ఎయిర్ బస్ను చూడడానికి ప్రత్యేకంగా వచ్చిన వాళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. మొత్తంగా 5 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఎగ్జిబిషన్లో మొదటి 3 రోజుల పాటు బిజినెస్ విజిటర్స్ను అలో చేస్తారు, ఆ తర్వాత 2 జనరల్ విజిటర్స్ను అలో చేస్తారు. అయితే ఈ రోజుకు 3వ రోజు బిజినెస్ విజిటర్స్ చాలా ఎక్కువ స్థాయిలో వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఎలాంటి ఫ్లైట్స్ లేకపోవడంతో కూడా వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారేమో. మిగిలినటువంటి చిన్న చాపర్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ మాత్రం వీటన్నిటిని చూస్తూ ఉన్నారు. అయితే తర్వాత వస్తున్నటువంటి 2 రోజుల పాటు జనరల్ విజిటర్స్ చూసేందుకు కూడా ఎలాంటి ఫ్లైట్స్ ఉండవనే చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతం చూసుకోవచ్చు మరో ఎయిర్ క్రాఫ్ట్ కూడా బయలుదేరి వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. ఈ రోజు నైట్తో కొన్ని మేజర్ ఫ్లైట్స్ కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉన్నట్టుగా కూడా మనకు కనపడతా ఉంది. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి ఫ్లైట్సే కనుక వెళ్ళిపోతే పూర్తి స్థాయిలో ఇక్కడ ఎయిర్ షో ఈసారి సక్సెస్ కాలేదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనరల్ విజిటర్స్ 300 రూపీస్ టికెట్ తీసుకొని వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చూడడానికి ఏమీ లేవన్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు 700 రూపీస్ తీసుకున్నటువంటి బిజినెస్ విజిటర్స్ వచ్చారు. సార్, మీరు ఎందుకని వచ్చారు ఏవియేషన్ షోలో? ఎలా అనిపిస్తుంది షో? చూసేదానికి వచ్చినాం సార్ మేము. 700 తీసుకు రేపటి నుంచి 300 అట. పెద్ద పెద్ద విమానాలు మేము లేవు ఇక్కడ. ఇక ఎందుకోసమంటే మా ఇండియాది ఒకటి ఎయిర్లైన్స్ చూసాము అంతే. ఇంకా వేరే దానికన్నా గురించి మాకేమో అంతగా ఇది లేదు. సో మొదటి 3 డేస్కి అన్ని ఫ్లైట్స్ అన్ని వెళ్ళిపోయాయి. నిరాశ అనిపిస్తున్నది. వచ్చేస్తే 100 రూపీస్ టికెట్ పెట్టి వేస్ట్ అనిపిస్తున్నది. ఇప్పటివరకు ఏమేమి చూసారు మరి షోలో? ఇప్పటికీ ఒక ల్యాండింగ్ షో వేగ షో చూసాము. ఇక్కడ కొన్ని ఫ్లైట్స్ చూసాము. అక్కడ ఇప్పుడు లాస్ట్కి పోతే ఫ్లైట్స్ కూడా ఎక్కరిస్తామని చెప్పారు. ఇప్పుడు 2:30కి రమ్మన్నారు, మళ్ళీ అప్పుడు కూడా ఎక్కరిస్తలేరు. ఇక్కడ ఫుడ్ పోయి బయటికి పోయి మళ్ళీ లోపలికి వస్తుంటే కూడా రాణిస్తలేరు. మొత్తం తొక్కిసలాట్ అయిపోయింది. చాలా ఉంది బ్రదర్ షో. బాగుందండి, చాలా బాగుంది. ఏమంటే నిన్న మొన్న బాగుండేదంట, ఇంకా ఈ రోజు నుంచి ఇంకా కొంచెం తగ్గినాయి ఫ్లైట్స్ అనేది. వెళ్ళిపోయాయంట ఫారిన్ కంట్రీస్, మన ఎమిరేట్స్ కానీ ఇవన్నీ వెళ్ళిపోయాయంట. సో ప్రజెంట్ రేపు కూడా ఇలానే ఉంటుందని అంటున్నారు. సో ఇదండి పరిస్థితి. మీరు ఏమైనా చూసారా ఇప్పటివరకు షోలో? చూసినామండి. ఈ వీళ్ళు పైన ఎగిరేది చక్కగా బాగా చేసేసారు, చూడదగ్గది. ఇంకోటి అక్కడ సింగిల్ డెకర్ కూడా బాగుంది, బాగా చూసేసాం. ఫ్లైట్స్ మంచిగా ఉన్నాయి. ఇప్పుడు ఇది 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది అనేది మేము పేపర్ నుంచి చూసేసాము. అయితే మాది నల్గొండ జిల్లా సూరాట్ నుంచి వచ్చేసాము. టీవీలో చూసి పేపర్లో చూసేసి చూద్దామని మేము వచ్చేసాము. మంచిగా ఉంది, చూడదగ్గదే. బట్ వివిధ ప్రాంతాల నుంచి చాలా ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి విజిటర్స్ వస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫ్లైట్స్ను కొంతమేర వారికి వాటిని అలో చేస్తూ ఉన్నారు. ఎయిర్ క్రాఫ్ట్స్ వాటిని ఎయిర్ షో మాత్రమే కొంతమేర అల్లరిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి చాపర్స్ అన్నింటినీ కూడా బారికేడ్స్ మధ్యలో ఉంచేశారు. ఆ ఫ్లైట్స్లోకి కూడా వెళ్ళి చూసేందుకు, ఇంటీరియర్ ఏ విధంగా ఉందని చూసేందుకు కూడా అనుమతి లేకుండా పోయింది. 700 రూపీస్ తీసుకొని వచ్చినటువంటి బిజినెస్ విజిటర్స్కు లోపల దాకా అలో చేస్తామని చెప్పారు, కానీ ఇప్పటికీ అలో చేయనటువంటి పరిస్థితి. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది ఈ షో? హైదరాబాద్ నుంచి వచ్చాం. బాగుందండి షో, బాగుంది ఎయిర్ షో, బాగుంది. మిగతా ఫ్లైట్స్ ఏమైనా చూసాం? ఇక్కడ ఉన్న ఫ్లైట్స్ చూసాం, కానీ 2-3 ఫ్లైట్స్ అయితే వెళ్ళిపోయాయట. ఉన్న వాటిని మాత్రం చూసాం. 5 డేస్ షో అన్నారు, కానీ 3 డేస్ వరకే ఉంది, వెళ్ళిపోయినట్టుంది అది. మేము చూడలేదు ఎయిర్ బస్. యా, ద షో వాజ్ వెరీ గుడ్ బట్ ఆన్ ద ఫస్ట్ డే ఓన్లీ ద ఎయిర్ బస్ హ్యాస్ లెఫ్ట్ అండ్ ద రిమైనింగ్ ఫ్లైట్స్ ఆర్ ఆల్సో లీవింగ్ నౌ. సో ఇట్స్ అ బిట్ ఆఫ్ అన్సాటిస్ఫాక్షన్ అండ్ డిసప్పాయింట్మెంట్. సో వీఆర్ హ్యాపీ విత్ వాట్ వీ హ్యావ్ నౌ. ఎలా ఉందండి షో? షో వాజ్ ఎక్సలెంట్, షో చాలా బాగుంది. బట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ బిట్ మోర్. మేము పెద్ద ఫ్లైట్స్ వెళ్ళిపోవాలి అని చెప్పి వీఆర్ ఎ బిట్ డిసప్పాయింటెడ్. చాలా ఫ్లైట్స్ ఉండే. ఎయిర్ బస్ 360 వెడ్నెస్డే అండ్ థర్స్డే మాత్రమే అవైలబుల్ ఉండే. ఈ రోజు కూడా అవైలబుల్ ఉంటే బాగుంటుండే. యాజ్ దిస్ ఈస్ ఎ బిజినెస్ క్లాస్, మేము బిజినెస్ క్లాస్ టికెట్ కొనుక్కొని వీఆర్ విజిటింగ్. కానీ వచ్చిన తర్వాత ఈ పెద్ద ఫ్లైట్స్ వెళ్ళిపోతే వీఆర్ బిట్ డిసప్పాయింటెడ్. బట్ ఆన్ ఏ టోటల్ ఐ థింక్ ఏ షో ఈస్ ఎ బిట్ సక్సెస్.
టూ ఇయర్స్కి ఒకసారి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఏవియేషన్ షోను మూడో రోజుకే ఇలా చేయడం పైన కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫ్లైట్స్ని అన్నింటినీ చూడాలనే ఉద్దేశంతో మేము బిజినెస్ క్లాస్ టికెట్ తీసుకుని వచ్చినప్పటికీ కూడా ఇక్కడ చూసేందుకు ఎలాంటి ఫ్లైట్స్ లేకపోవడం కొంతమేర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి రేపటి నుంచి వస్తున్నటువంటి జనరల్ విజిటర్స్కు పూర్తి స్థాయిలో మరింత నిరాశకు గురవుతారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిగతా ఉన్నటువంటి చాపర్స్ కానీ చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఇప్పటికే వెళ్ళిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. అవి కూడా వెళ్ళిపోతే ఏవియేషన్ పూర్తి స్థాయిలో ఈసారి సక్సెస్ఫుల్గా జరగలేదనే చెప్పుకోవచ్చు. కెమెరామెన్ శ్రీనివాస్తో రవికుమార్, ఎన్టీవీ హైదరాబాద్.